తెలంగాణ రాష్ట్ర జనాభా ఒకసారి చూస్తే మనకు కనపడతది, ఒక కులం తీసుకొని లెక్క పెడితే మనకు కనపడతది. అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏంది? ఎస్సీలే. 75 లక్షల జనాభా ఉంది. అతి తక్కువ ఆస్తులు, అతి తక్కువ భూములు, అతి తక్కువ అవకాశాలు, అతి తక్కువ ఉపాధులు కలిగిన కులమేంది అంటే ఎస్సీలే. మరి ఇది ప్రజాస్వామ్యమే అయితే, ప్రజలు ప్రభువులే అయితే మరి దళిత ప్రజలు ఎందుకు ప్రభువులుగా లేరు? ఎందుకు ఇట్లా ఉన్నారు? అత్యధిక జనాభా ఉన్న కులం ఎస్సీలే, 75 లక్షల జనాభా ఉంది. మరి వారికి ఎందుకు రాజ్యాధికారం లేదు అని అడిగిండు. అవునా? మరి నువ్వే చెప్పాలి ఎందుకు రాజ్యాధికారం లేదు. కేసీఆర్ చెప్పాలి. సిగ్గులేనోడా, నీ కేబినెట్ లా ఒక్కళ్ళు ఉన్నారు ఎస్సీ. మరి 75 లక్షల మంది ఉంటే సరే, నువ్వు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసుకుంటా అంటివి, చేసుకోకపోతే తల నరుక్కుంటా అంటివి. సరే, నీకు సిగ్గుమానం లేదు, పోని ఒక్కళ్ళకి ఇస్తావా ఉద్యోగం? 75 లక్షల మంది ఉన్నారని నువ్వే చెప్తున్నావు కదా.